अस्सलाम वालेकुम नाज़रीन, आदाब, नमस्कार दोस्तों, मैं हूँ रियाज अहमद, न्यूज़ 7 तेलंगाना में आप सभी का खैर मकदम है। बढ़ते हैं मजीद खबरों की तरफ। तेलंगाना नॉन गजेटेड ऑफिसर्स यूनियन जिला रंगारेड्डी की मजलिस अमला का एक खसूसी इजलास मुनाकिद हुआ। मासाबटैंग में वाक़ दफ्तर में सदर TNGOs और जिला रंगारेड्डी की जेर सदारत मुनाकिदा इस इजलास में सेक्रेटरी जिला रंगारेड्डी बुची रेड्डी के अलावा TNGOs के रियासती कायदीन ने शिरकत की। इस मौके पर TNGOs के हेल्थ कार्ड्स को तमाम कारपोरेट अस्पताल में तस्लीम करने को यकीनी बनाने के अलावा TNGOs को फौरी तौर पर PRC की अजराई अमल में लाने के इकदाम करने का रियासती हुकूमत से मुतालबा किया गया। ముఖ్యంగా ఉద్యోగులకు రావాల్సిన 1/7/2018 రావాల్సిన పిఆర్సీని కమిటీని అయితే అపాయింట్ చేయడం జరిగింది, కానీ మరి కమిటీ ఇప్పటివరకు రిపోర్ట్ ఇవ్వలేదు. మరి ఆ కమిటీ నివేదికతోటి నిమిత్తం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే పిఆర్సీని ప్రకటించాలని చెప్పి తెలంగాణ ఎన్జిఓల సంఘం రంగారెడ్డి జిల్లా శాఖ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న 3 DA లను అవి దసరా కానుకగా మరి విడుదల చేయాలని చెప్పి సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కార్డులు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా ఇలా ఉద్యోగులకు హెల్త్ కార్డులు పనిచేయడం లేదు. ఆ హెల్త్ కార్డులు మరి సక్రమంగా పనిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఒకవేళ లేని విధంగా లేని ఎడల ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఇలా మేము కంట్రిబ్యూషన్ ఇచ్చి మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం 1000 అడుగుతుందా 500 అడుగుతుందా ఎంత అడిగినా మేము ఇవన్నీ సిద్ధంగా ఉన్నాం. ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా మరి ఇలా క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలి. మరి మాకు ఇలా నిమిత్తం అంటే మాకు ఏ పరిమితి లేకుండా ఇలా 1 లక్ష రూపాయలు కానీ 2 లక్షలు కానీ 5 లక్షలు కానీ ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కార్డు తీసుకొని పోతే మరి ఈరోజు ట్రీట్మెంట్ చేసే విధంగా హెల్త్ కార్డులు పనిచేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఇంకా అనేకమైన సమస్యలు కొత్త జిల్లాలో క్యాడర్స్ ఎంతో మంజూరు చేయాలి. మరి ఇలా 33 జిల్లాలు ఏర్పడ్డాయి. 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత మరి ఉద్యోగులుగా మరి ఎంతోమంది రిటైర్ అవుతున్నప్పటికీ మరి ఇలా ఉద్యోగులకు సంబంధించి క్యాడర్స్ ఎంతో మంజూరు లేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా ఇలా 61 సంవత్సరాల వయోపరిమితిని మరి ఇలా 58 నుంచి 61 చేస్తామని చెప్పడం జరిగింది. మరి దాదాపుగా 2 సంవత్సరాలు గడిచింది. అనేక మంది ఉద్యోగులు ఇలా రిటైర్ అవుతున్నప్పటికీ మరి వయోపరిమితి పెంపు విషయంలో కూడా ఇలా ఉద్యోగులు చాలా ఆందోళనలతో ఉన్నారు. మరి అనేక ప్రభుత్వ శాఖలలో ఇలా లక్షల ఖాళీలు ఉన్నాయి. మరి ఆ ఖాళీలు అన్నీ వెంటనే చేయాలని చెప్పి ఇలా ఒక్క ఉద్యోగి ఒక్క 3 పని అంటే ఒక్క 3 ఉద్యోగులు చేయాల్సిన పనిని ఒకటే ఉద్యోగి పని చేస్తూ ఉన్నాడు. ఇది చాలా పనిభారమైంది. ఉద్యోగులు సతమతం అవుతూ ఉన్నారు. చాలామంది ఉద్యోగులు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. మరి అయ్యారంటే ఇచ్చే పరిస్థితి లేదు. వెంటనే పిఆర్సీనే ఏకంగా పిఆర్సీనే ప్రకటించాలని చెప్పి తెలంగాణ ఎన్జిఓ సంఘం డిమాండ్ చేస్తాం.